వెల్కమ్ టు అరు షెడ్యూజోన్ మరి ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి జూన్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది దానికి సంబంధించి కొత్త సిలబస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ మనకు ఏపీఎస్సీ మెంబర్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ ఈ ఈ వీక్ ఎండింగ్లో కొత్త సిలబస్ ఇస్తామన్నారు కాకపోతే ఇప్పుడే మనకు తాజాగా ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కొత్త సిలబస్ అయితే ఇచ్చేశారు బట్ ఈ కొత్త సిలబస్లో అనేక మార్పులు అయితే ఉన్నాయి అంటే ఒక విధంగా అభ్యర్థులకు ఆ శ్రమ తగ్గినట్టుంది కొన్ని కొత్త సబ్జెక్ట్స్ కూడా యాడ్ అయ్యాయి సో క్లియర్గా సిలబస్ని అర్థం చేసుకోకుండా ప్రిపేర్ అవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కొంతవరకు బర్త్డే అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట సిలబస్ మొత్తం మీద సో కొల కొత్త సిలబస్ ఏవే అంశాలు యాడ్ అయ్యాయి ఏవి తీసేశారు అనేటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మరి మార్నింగ్ వీడియోలో చెప్పినట్టుగానే సబ్జెక్టులు అయితే అవే ఉంటాయి ఒకటి అరా యాడ్ అయ్యాయి అదేవిధంగా ప్యాటర్న్ అయితే చేంజ్ అయ్యింది మరి పూర్తి వివరాలు సిలబస్ ఏ ఏ అంశాలు యాడ్ అయ్యాయి అనేది క్లియర్గా డిస్కస్ చేసే ముందు మరి ఆరు షెడ్యూస్ వన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గ్రూప్ టూ మీ లక్ష్యమైతే మేము మీకు గైడెన్స్ ఇస్తాం అంటే ఏ విధంగా చదవాలి అనేటువంటి ఒక షెడ్యూల్ వేసి ఇస్తాం ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మేమే ఇస్తాం ఇచ్చిన మెటీరియల్కి రిలేటెడ్గా క్లాసెస్ అప్లోడ్ చేస్తాం క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్కి రిలేటెడ్గా ప్రతిరోజు టెస్ట్ పెడతాం పెట్టిన టెస్ట్కి రిలేటెడ్గా డే మీకు ప్రోగ్రెస్ అందిస్తాం మీకు మార్కులు తగ్గితే మాట్లాడతాం అదేవిధంగా మీరు ఏ విధంగా చదవాలి ఎలా చదవాలని డైరెక్ట్ వ్యక్తి పరి వ్యక్తిగత పర్యవేక్షణతో మేము ఈ ప్రిపరేషన్ అనేటువంటిది మీకు సా చేసేలా చేస్తాం ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ మహిళలు గృహిణులు ఎవరైతే మీరు అయితే ఉన్నారో వీళ్ళు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ అనేటువంటి తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చినప్పటికీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయించి మీతో గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీ కంప్లీట్ చేస్తాం దీంతో పాటుగా లక్ష ప్రశ్నలతో టెస్ట్ సిరీస్తో పాటు పదిహేను వేల బిట్లకు పైగా బిడ్ బ్యాంక్ కూడా మీకు అందిస్తాం ఏ టూ జెడ్ ఇక మేము చూసుకుంటాం ఫీజు అనేటువంటిది జస్ట్ త్రీ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ మూడు బ్యాచ్లు అయితే నడుస్తున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్లో మీకు అప్డేట్స్ అనేటువంటి ఆ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఆ గ్రూప్ ఏమాత్రం పనిచేయాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు సో మరి వివరాల్లోకి వెళ్దాం మరి హిస్టరీలో ప్రధానమైనటువంటి చేంజ్ వచ్చింది ప్రిలిమినరీ చూద్దామండి ఫస్ట్ ప్రిలిమినరీ నూట యాభై మార్కులుగా ఉంటుంది ప్రిలిమినరీలో హిస్టరీ ముప్పై మార్కులు మరి ఇంతకు ముందు కేవలం మిడివెల్ సారీ ఏన్షియంట్ మనకి మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉండేదండి ఏన్షియంట్ మిడివెల్ అనేటువంటిది మనకి ఎక్కడ లేదు అంటే గ్రూప్ టూలో లేదు కానీ ఇప్పుడు చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ కూడా ఇచ్చాడు అంటే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మన మొత్తం ఏన్షియంట్ హిస్టరీ దీంతో పాటుగా మిడివల్ హిస్టరీ చాలా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంపైర్ వరకు శివాజీ అడ్వెంచర్స్ వరకు ఇక మోడర్న్ హిస్టరీ చూస్తే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ నుంచి ఇక మొత్తం మనకు అప్ టు ఇండిపెండెన్స్ వరకు పోస్ట్ ఇండిపెండెన్స్ వరకు కూడా మనకు సిలబస్ ఇచ్చాడు అంటే హిస్టరీ ఇంతకుముందు కేవలం మోడర్న్ హిస్టరీ చదివితే సరిపోయేది ఇప్పుడు మోడర్న్ హిస్టరీతో పాటుగా ఏన్షియంట్ చదవాలి మిడివెల్ చదవాలి అదేవిధంగా మోడర్న్ కూడా చదవాలి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఏపీకి సంబంధించి లేదు అంటే ఇక్కడ ప్రిలిమినరీలో ఒకప్పుడు ఏపీ హిస్టరీ ఉండేది ఇప్పుడు ఏపీ హిస్టరీ ప్రిలిమినరీలో లేదు అంటే ఇక్కడ ఈ సిలబస్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు ఏం అర్థమవుతుందంటే మెయిన్స్లో ఉన్న సబ్జెక్టు ప్రిలిమినరీలో ఉండకూడదు అంటే రెండుసార్లు చదవాల్సిన చదివించాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశం వాళ్ళు మెయిన్ క్రైటీరియాగా తీసుకున్నట్టు అర్థమవుతుంది అంటే మెయిన్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఇక్కడ కనబడట్లేదు మనకి ఓకేనా ఇక రెండో చూసుకున్నట్లయితే జాగ్రఫీ అండ్ జాగ్రఫీ చూసుకుంటే సెంట్రల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అంటే ఇక్కడ సోలార్ సిస్టమ్ వరకు ఇచ్చాడు అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది అంటే మనకు మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ సోలార్ సిస్టమ్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ టైడ్స్ వేవ్స్ అని చూసుకుంటే ప్రపంచ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇచ్చాడు దాంతోపాటుగా ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ ఏపీ జాగ్రఫీ ఇక్కడ ఉంది ఎందుకని మెయిన్స్లో ఏపీ జాగ్రఫీ ఉండదు కాబట్టి ప్రిలిమినరీ ఇచ్చాడు దాంతోపాటుగా ఇండియన్ జాగ్రఫీ అంటే ప్రపంచ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ మూడు కూడా చదవాల్సిందే ఓకేనా సో ఇది జాగ్రఫీకి సంబంధించి మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మరొక థర్టీ మార్క్స్ చూసుకుంటే మనకి ఇక్కడ జాగ్రఫీ థర్టీ హిస్టరీ థర్టీ మరి తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఇక్కడ కొత్తగా యాడ్ అయిందండి ఇది తెలంగాణలో మనకుండే ఇక్కడ కూడా యాడ్ అయింది సొసైటీ ఇండియన్ సొసైటీ థర్టీ మార్క్స్కి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫ్యామిలీ మ్యారేజ్ అదేవిధంగా క్యాస్ట్ ట్రైబు ఎథిక్స్ ఉమెన్ రి ఉమెన్ రిలీజియన్ అదేవిధంగా క్యాస్టిజం కమ్యూనిజం ఇది కంప్లీట్ కొత్త పా పార్ట్ మనకి ఇది ఇండియన్ సొసైటీ అనేటువంటిది తెలంగాణకు ఉంది మనకు లేదు ఇప్పుడు మనకు కూడా యాడ్ అనమాట ఇది ఒక థర్టీకి ఇది ఖచ్చితంగా అందరూ కొత్తది అందరూ చదవాల్సిందే కొత్త సబ్జెక్ట్ అనమాట ఇక నెక్స్ట్ చూస్తే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మనకి థర్టీ మార్క్స్కి ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరి న్యూమరికల్ ఎబిలిటీ ఈ ఒక థర్టీ మార్క్స్ అంటే అర్థమేటిక్ రీజనింగ్ కలిపి థర్టీ మార్క్స్కి సొసైటీ థర్టీ మార్క్స్కి కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్కి హిస్టరీ మూడు హిస్టరీలు కలిపి థర్టీ మార్క్స్కి జాగ్రఫీ థర్టీ మార్క్స్కి విభజన సమస్యలు లేదు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వాలంటే ఐదు సబ్జెక్టులు సరిపోతాయి ఇంతకుముందు అయితే మొత్తం చదవాల్సి వచ్చింది ఇప్పుడు విభజన సమస్యలు లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు ఎకానమీ లేదు పాలిటీ లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు సో మనకి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు ఏమీ కూడా లేవు సో ఇవన్నీ కూడా ఏంటి మనకి ప్రిలిమినరీలో పాస్ కావడానికి ఇది ప్రిలిమినరీ సిలబస్ అండి సో మరి ఇక్కడ నెక్స్ట్ మెయిన్స్ చూసుకుంటే పేపర్ వన్ మెయిన్స్లో చూసుకుంటే మనకు సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఏదైతే ఇంతకు ముందు సిలబస్ ఉందో అదే ఇచ్చారండి ఇక్కడ అంటే ప్రీ హిస్టరీ నుంచి శాతవాహనాస్ నుంచి నెక్స్ట్ అడ్వెంచర్ ఆఫ్ యూరోపియన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరిజిన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ ప్రత్యేక సో ఆంధ్ర మూమెంట్ ఏదైతే ఉందో ఆంధ్ర మూమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ మొత్తం వరకు కూడా అంటే నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయ్యే నుంచి శాతవాహం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయ్యేంత వరకు పాత సిలబస్ ఏదైతుందో అది యాజ్ తిజ్గా పేపర్ టూ అప్పుడు పేపర్ టూ ఇప్పుడు పేపర్ వన్ అయ్యింది అంతే ఇక నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ మనకి పాలిటీ సేమ్ సిలబస్ ఉంది అంటే పేపర్ టూ మాత్రం ఏమాత్రం మారలేదు పేపర్ టూ మీకు ఇక్కడ ఏమాత్రం కూడా మారలేదు సో పేపర్ టూ మారలేదు అంటే మీకు ప్రిలిమినరీలో చాలా తక్కువ సబ్జెక్ట్స్ ఐదు సబ్జెక్ట్స్ ఇచ్చారు అలా చాలా సబ్జెక్ట్స్ని తీసేశారు కాబట్టి ప్రిలిమినరీ ఈసారి చాలా ఈజీ మీకు ప్రిలిమినరీ చాలా ఈజీ అయింది ఒక సోషియాలజీ అనేటువంటి సొసైటీ అనేటువంటి కొత్త పాట వచ్చినప్పటికీ చాలా అన్నీ కూడా తీసేశారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకొని చదవండి ప్రిలిమినరీలో ఉన్న ఏ ఒక్క సబ్జెక్టు మెయిన్స్లో ఉన్న ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా ప్రిలిమినరీలో లేదు ఓకే ఇక పేపర్ త్రీ చూసుకుంటే మెయిన్ మనకి పేపర్ త్రీలో సారీ పేపర్ త్రీ మించి పేపర్ టూ పేపర్ టూ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అని అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ అంటే ప్లానింగ్కి సంబంధించి న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అదేవిధంగా డీసెంట్రలైజేషన్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ నీతి ఆయోగ్ ఇంతకు ముందు ఉన్నటువంటి యూనిట్ ఇది మనీ అండ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఫారెన్ ట్రేడ్ ఇది కూడా ఇంతకు ముందు యూనిటే మనకి ఎక్కడ ఇండియన్ ఎకానమీలు అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఇంతకు ముందు ఉన్నటువంటిదే అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫైనాన్స్ అన్నాడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ అన్నాడు అంటే ఇవి కూడా ఇంతకుముందు ఏపీలో ఉన్నవి పెద్దగా తగ్గింది ఏమీ లేదు కాకపోతే ఇక్కడ ఇక మనకి సిలబస్ యాజ్టీస్ ఉన్నప్పటికీ కొద్దిగా మార్పులు అయితే ఉన్నాయి ఎకానమీ సిలబస్ను మరింత వివరంగా మనం రేపు మరొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులకి భాగంగా పార్ట్ బిలో సెవెంటీ ఫైవ్కి ఇచ్చారనమాట టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ వేస్ట్ మేనేజ్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అనేటువంటిది మరొక డెబ్బై ఐదు మార్కులకి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు విభజన సమస్యలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకే నీకు ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా తీసి పాడేసారు ఏమీ లేవు ఇప్పుడు విభజన సమస్యలు లేవు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు అదేవిధంగా మనకి మిగిలిన సబ్జెక్ట్స్ కొన్ని అవసరం లేవు అనుకున్న పోయి వాళ్ళు తీసి పడేయడం జరిగింది అనమాట ఇప్పుడు కొద్ది బడ్జెట్ తగ్గింది ఎస్పెషల్లీ ప్రిలిమినరీ ముందు క్వాలిఫై కావాలి కాబట్టి ఐదు సబ్జెక్టులతో ప్రిలిమినరీ ఈజీగా క్వాలిఫై కావచ్చు తర్వాత బడ్డే అనేటువంటి తగ్గుతుంది సో ఇది ఒక విధంగా మంచిదేనే చెప్పుకోవచ్చు అనమాట సిలబస్ మారిన సిలబస్ నిరుద్యోగులకు అనుకూలంగానే ఉందని నా ఒపీనియన్ సో మరి ఇది మన ఈ వీడియో మీకు ఖచ్చితే నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరింత వివరంగా ప్రతి సబ్జెక్టు ఏ ఏ టాపిక్స్ ఉన్నాయని మరింత వివరంగా దానికి మంచి బుక్సే ఉన్నాయి అనేటువంటి అంశాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరికొన్ని వీడియోస్ పెడతాం రేపు నుంచి మన ఛానల్లో క్లాసెస్ కూడా వస్తాయి కాబట్టి గ్రూప్ టు మెంటార్షిప్ ఏదైతే ద బెస్ట్ ప్రోగ్రామ్ మనకి ఏపీలో ఎక్కడా లేనటువంటి ప్రోగ్రామ్ మనం ఇస్తున్నాం అతి తక్కువ ప్రైస్కి షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ ఎవ్రీడే టెస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ లక్ష ప్రశ్నలతో టెక్స్ట్ సిరీస్ పదిహేను వేల ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ వ్యక్తిగత పర్యవేక్షణ ఎవ్రీడే మార్నింగ్ మేమే మిమ్మల్ని ఫైవ్ ఏఎం క్లబ్ ద్వారా నిద్రలేపడం చదువుతున్నారా లేదని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అనేటువంటిది ద బెస్ట్ ప్రోగ్రామ్ ఎవరు డిజైన్ చేయేది మనమే డిజైన్ చేస్తాం అది కూడా అతి తక్కువ ప్రైస్ మూడు వేల రూపాయలకే సో ఇది బ్యాచెస్ వైజ్ తీసుకుంటాం కాబట్టి కొత్త బ్యాచ్ వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ కావద్దు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ